నా పేరు టి నర్సిములు, రంగారెడ్డి జిల్లా. కథ పేరు సమయస్ఫూర్తి. అనగనగా ఒక ఊరిలో సరిత అనే ఒక యజమానురాలు ఉండేది. ఆమెకు రాములమ్మ అనే పని మనిషి ఇంట్లో చురుకుగా ఉండేది. ఒకరోజు సరిత యజమానురాలు, రాములమ్మ నేను బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. సరేనమ్మా అని చెప్పింది పని మనిషి. యజమానురాలైన సరిత కూరగాయలకు వెళ్ళింది. ఆమె కూరగాయల షాప్కు వెళ్ళిన కొద్ది నిమిషాలకే వాళ్ళ స్నేహితురాలు వచ్చింది. వాళ్ళ స్నేహితురాలు పేరు స్వాతి. ఆమె వచ్చి, మీ యజమానురాలు సరిత లేదా అమ్మా అని అడిగింది. లేదండి, కూరగాయలకు వెళ్ళింది అన్నది. ఎప్పుడు వస్తుంది అంటే, ఏమోనమ్మా నాకు తెలియదు అని చెప్పింది. మీరు వచ్చిన పని ఏందో చెప్పమ్మా అన్నది. ఏం లేదమ్మా, మా చెట్టుకు మామిడి పళ్ళు 2 కాశాయి, అవి చాలా తీయగా ఉంటాయి. అవి మీ యజమానురాలకు మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం, అవి తీసుకొచ్చాను, తినమని చెప్పు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి ఆ మామిడి పళ్ళను తీసుకొని ఇంట్లో పెట్టింది. కాసేపటి తర్వాత యజమానురాలైన సరిత వచ్చింది. అబ్బా అబ్బా అబ్బా, ఏమిండ కొడుతుంది రాములమ్మ, కాస్త కాస్త మంచినీళ్ళైనా ఇయ్యమ్మ అంటే మంచినీళ్ళు తాగింది. ఎవరైనా వచ్చారా నా కోసం అంటే, మీ స్నేహితురాలు స్వాతి వచ్చిందమ్మా అంటే, ఓహో అలాగా, ఎందుకు? వాళ్ళ చెట్టుకు కాసిన మామిడి పళ్ళు తీయగా ఉంటాయని, మీకు ఇష్టమని 2 ఇచ్చిపోయింది అంటే, ఓహో అలాగా, అవును అవి చాలా తీయగా ఉంటాయి, తిందాము కోసుకొని రాపో అని చెప్పింది పని మనిషికి. పని మనిషి లోపలికి వెళ్ళి మామిడి పళ్ళను కడిగి కత్తితో కోసింది. తీయగా ఉంటాయిగా చూద్దామనుకొని ఒక పచ్చా తిన్నది, తీయగా అనిపించింది. ఇంకో పచ్చ తిన్నది, తీయగా అనిపించి మొత్తం అన్ని పచ్చలు తిన్నది. కేవలం 2 మామిడి పళ్ళ పచ్చలు తిన్నది, కేవలం పీసులు మాత్రం మిగిలాయి. బా ఏం చేద్దాము, ఆమెకి ఏం చెప్తాము, ఓనర్కి ఏం చెప్తాము అని భయం వేస్తుంది. అంతట్లోనే సరిత, ఏందే ఇంకా రావేమే, తిందాము, నోరు ఊరుతుంది అని వరకల్లా, లేదమ్మా ఈ కత్తి పనిచేయడం లేదు, కొంచెం చూడండి అని చెప్పింది. కత్తిని చూపించరకల్లా, ఇది మొండిగా అయ్యింది, దీన్ని నూరుదాము, షార్ప్గా అయితేనే. ఆ సరిత నూరుతుంటుంది. నూరుతుంటే ఇంకో స్నేహితురాలు వచ్చింది. ఏదమ్మా మీ యజమాని అంటే, ఇప్పుడు ఈ టైంలో మా యజమాని ఇంటికి ఎవరు రాకూడదు, చాలా కోపంగా ఉన్నది, కొట్టడానికి తిట్టడానికి చాలా సిద్ధంగా ఉంది, ఎవరినైనా కోషి పడేస్తుంది, ఈ టైంలో రావద్దు, అగ చూడు కావాలంటే కత్తి నూరుతుందని ఆ కత్తి నూరే ప్లేస్ను చూపిస్తుంది. ఆ స్నేహితురాలు నిజంగానేమో అనుకొని పారిపోతుంటుంది. పారిపోతుంటే ఆమె, ఓ యజ సరితమ్మ సరితమ్మ, అగో మీ స్నేహితురాలు వచ్చి మామిడి పళ్ళు తీసుకొని పారిపోతుందమ్మా, అగో 2 మామిడి పళ్ళు ఎత్తుకొని పోతుంది చూడమ్మా అని చూపిస్తుంది. ఆమె చూసే వరకల్లా నిజంగానే పారిపోతున్నది. అయ్యో మన మామిడి పళ్ళు తిందామంటే పారిపోతుంది అని ఆమె మిమ్మడి పరిగెత్తుతుంది. ఆమె ఇంతకు దొరకదు. కాబట్టి పని మనిషి చేసిన సమయస్ఫూర్తి ఇది. ఈ కథ పేరు సమయస్ఫూర్తి.